జై కుసుమహరా. అమలాంజలి 335వ భాగము. అపురూప అవతారము 3వ భాగము. రచయిత పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు. భగవంతుని మాయ చాలా విచిత్రమైంది. ప్రపంచంలో కనబడుతూ ఉన్న ఏ వస్తువు శాశ్వతం కాదు, వట్టి మోసం. ఈ విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. కానీ అశాశ్వతమైన విషయాలే మనకు శాశ్వతంగా కనిపిస్తాయి. మనబోటి మానవులే మనకు సర్వప్రియులుగా కనబడతారు. వారు మనకు ఏమాత్రం సంతోషం ఇవ్వగలరు? ఎంతకాలం మనకు ఆనందం చేకూర్చగలరు? ఆలోచిస్తే అంతా చీకటే. కానీ మన నడవడిలో ఏమాత్రం తేడా ఉండదు. ఇట్టి విచారకర దృశ్యం మరెక్కడా కనబడదు. ఉదాహరణకు మానవ స్వభావాన్ని చూద్దాం. మానవుడు స్వజనాన్ని కానీ తన మిత్రులను కానీ ప్రాణాల కంటే ఎక్కువగా తలచి ప్రేమిస్తాడు. ఆ జీవి లేకపోతే తన జీవితమే శూన్యం అని తలుస్తాడు. ఆ జీవి ఆరోగ్యం భంగమైతే చాలా వ్యాకుల పడతాడు. ఆ తరువాత తప్పనిసరిగా తాను తలచిన తన ప్రాణసఖుని వియోగంలో బ్రతకవలసి వస్తుంది. కొద్ది దినాలు ఆ వియోగ బాధను అనుభవిస్తాడు. ఆ తరువాత మర్చిపోతాడు. మరల తన మనసును ఏదో మరొక అశాశ్వత విషయం వైపుకి మరలిస్తాడు. ఒక్కసారి ఆలోచిస్తే మన ఈ వర్తమాన జీవితానికి ముందు ఎన్ని మార్లు భూమిపై జన్మించాము. ప్రతిసారి ఏదో కృత రూపం, పక్షి రూపంలో, పశు రూపంలో, పురుష రూపంలో, అనేక రూపాల్లో మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఆ రూపాల్లో భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నాయి. అయితే మనకు ఆ జ్ఞాపకమే లేదు. అవన్నీ ఎక్కడికి పోయాయో. మళ్ళా ఈ జన్మలో క్రొత్త సంబంధాలు ఏర్పరచుకుంటున్నాం. కాలక్రమంగా పూర్వపు విషయాలు ఎలా మరిచామో అట్లే ప్రస్తుత విషయాలు, సుఖాలు, సంబంధాలు మరిచిపోవలసిందే. ఇన్నీ తెలిసి కూడా గర్భస్థ దశ నుండి చిరసఖుడైన ప్రభుని గుర్తించలేకపోతున్నాం. ఒక్కసారి నిర్మల మనస్సుతో ఆలోచిస్తే అతనికంటే ఆత్మబంధువెవరు? సాధారణంగా మానవమిత్రుని హృదయంలో ఏములను పరమేశ్వర సంఘకాంక్ష దాగుకొని ఉంది. కాని మానవుడు దాన్ని పైకి రానియడు. అశాశ్వత సుఖకాంక్షలతో దాన్ని అణచివేస్తాడు. అయినా అది సమయం చూచుకొని హీనస్వరంతో ఎప్పటికప్పుడు తన ఉనికిని జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తూనే ఉంటుంది. నిజం, శిశువు జన్మించాడు. అంతవరకు నరక బాధను అనుభవిస్తూ ఉన్న తల్లికి స్వర్గం లభించినట్లవుతుంది. ఎంతో ఆనందపడుతుంది, ముద్దులాడుతుంది. హాయిగా ఒడలు మరిచి నిద్రిస్తూ ఉన్న శిశువును చూచి నేత్రాల దాహం తీర్చుకుంటుంది. అమాయకపు చూపులు చూస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ఆ శిశువు పురోభివృద్ధికి దైవాన్ని ప్రార్థిస్తుంది. ఎంత బాధలో ఉన్నా ఆ శిశువు సంతోషానికి నవ్వుతూ కనిపిస్తుంది. కాని ఆ అంత్యఘడయ సమీపించగానే, ఆ ఆఖరి పిలుపు వినబడగానే అంతటి ప్రేమకు పాత్రుడైన ఆ జీవి ఒంటరిగా ప్రయాణం సాగించవలసి ఉంటుంది. ఆ ప్రయాణంలో ఏ స్త్రీ ప్రేమ ఆపడానికి రాదు, ఏ కంఠస్వరమూ వినబడదు, ఎవరి విచారమూ ఫలించదు, ఎవరు ఎంత ఏడ్చినా సరే. అది చాలా ఒంటరి ప్రయాణం. కాని ఒక్క విషయం, ఒక అద్భుతమైన వస్తువు ఉంది,
దాని విషయం మొదట ఎవరికీ గిట్టదు. ప్రారంభ దశలో అది అంత మధురంగా ఉండదు, కాని దాన్నెవరైనా వెంట ఉంచుకోగలిగితే తమ భయంకరమైన ఒంటరి ప్రయాణంలో కూడా అది సహాయకారిగా ఉంటుంది. ఆ వస్తువే భగవన్నామం. ఈ భగవన్నామ ప్రభావం సాటిలేనిది. నామోచ్చారణ మాత్రం చేత అన్యప్రాపంచిక విషయాలన్నీ ఉణుకుతూ పారిపోతాయి, శాశ్వత ఆనందం లభ్యమవుతుంది. ఎప్పుడైనా భగవానుని గురించి చర్చ వచ్చినప్పుడు భగవానుడు మానవుల నుండి కోరేదేమి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం సాధారణంగా ఇదే వింటాం, ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ నీతిదాయకమైన జీవితం కంటే భగవానునికి కావలసిందేముంది అని. కాని భగవానుడు కోరేది ఇదే అనడం కంటే భగవానుడికి ఇంతకంటే మనం ఏమీ ఇవ్వలేకపోతున్నాం అనడం ఉచితం. భగవానుడు మన వద్ద నుండి కోరేది చాలా ఉంది. భగవానునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడం, తనను ప్రభుని సొత్తుగా చేసుకోవడం, అమోఘమైన భగవదానుభవాలతోనే జీవించటము, ఇవి చాలా ముఖ్యమైనవి. భగవానుడు మనకు చూపిన ప్రేమ సామ్రాజ్య సీమలకు చేరుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? ఐహిక విషయాలైన ఆరోగ్యం, స్నేహాలు, ఆస్తులు, వినోదాలు మొదలైన విషయాల కుప్పను చూడగానే ఇవన్నీ క్షణికాలు, నేనిచ్చడ బ్రతికి ఉన్నది నా ప్రభు కొరకు అనే భావం బలంగా మన హృదయాలలో నాటుకోవాలి. ప్రాపంచిక విషయాలన్నింటినీ వదలమన్నా వదలతాను గాని నా ప్రేమాధినాథుండి, నా ప్రేమ పయోధిని, నా ప్రభుని మాత్రం నేను విడవలేను అనే దృఢత్వం మనలో కలగాలి. మన ప్రభువు మనలను చూచి సంతోషించి గర్వించుకోవడానికి మనలో ఏ సుగుణం ఉంది? అప్పుడప్పుడు గుళ్ళలో కూర్చొని ప్రజారంజకంగా పాడి భజన కాలక్షేపం చేసినంత మాత్రానికే ప్రభువు సంతోషింపడు. భగవానుని భక్తులం అనిపించుకుంటూ ఉన్న మనం ఎలా ఉండాలి? వీరిలోని ఈ గుణాలు చాలా మంచివి. ఏమైనా సరే ఆ గుణాలు నాకు కూడా రావాలి అని ఇతరులు వాని కొరకు ఊవిళ్ళూరేటట్లు ఉండాలి. మనం ఇతరుల విషయంలో ఏ గుణాలు లేవని అసహ్యపడుతూ ఉన్నామో ఆ గుణాలు మనలో కనబడాలి. ఈ విషయంలో ఎవరికి వారు తమలోని మంచి చెడ్డలను విమర్శించుకుంటే బాగా తెలుస్తాయి. మన ప్రస్తుత స్థితిని ఆలోచిద్దాం. ప్రభుని వాక్యమేమంటే, నేను వేటగాణ్ణి, మీరంతా అడవి పక్షులు, మీరు నాకు చిక్కగా మానరు అని. భగవానుడు నిజంగా ఒక వేటగాని వలె తిరుగుతూ ఉన్నాడు. తనవారిగా మనల్ని చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం ఆ వేటగాని చేతికి అందకుండా పారిపోతున్నాము. పైపెచ్చు మనం భగవానుని కొరకు వెతుకుతున్నామని అంటున్నాము. భగవానుని ఎదుటి పడడానికి భయపడి అటు ఇటు పరిగెత్తుతూ వారిని విసిగించి తిప్పలు పెడుతున్నామే కాని, నా ప్రభు, నా కోసం గోలోకధామం నుండి దిగి వచ్చావు, నేను ఈ క్షణమే నీకు నన్ను సమర్పణం చేసుకుంటున్నాను అనే భావం హృదయస్ఫూర్తిగా కలగడం లేదు. నేను సగందూరం నీ కొరకు దిగి వచ్చాను, నీ చేయి కొంచెం చాపి నాకు అందించాలి అన్న ప్రభువుని మనం వెతికి పట్టుకోవలసిన పనేముంది? ఇది బండి ముందర గుర్రాన్ని కట్టడానికి బదులు గుర్రానికి ముందు బండిని పెట్టడమే కదా. సరే, జరిగిందేదో జరిగింది, పై విషయాలు వదిలేద్దాం. ప్రభువు చెప్పిన ఒక విషయంలో
మన క్రొత్త జీవితాన్ని సాగిద్దాం. పవిత్రత అపవిత్రత ఈ విషయాలు మనస్సులోనికి రానియకు. ప్రపంచంలో అపవిత్రత అనేది లేనేలేదు. ఒకవేళ ఉన్నట్టుగా తోస్తే అది ప్రభునామ ప్రభావంతో అతి పవిత్రమైపోతుంది. ఈ వాక్యాన్ని ఆదర్శంగా పెట్టుకున్నాం. బాహ్య అవయవాలతో బాహ్యకర్మ నెరవేరుస్తూ హృదయాన్ని ప్రభువునకు సమర్పించుకున్నాం. జై కుసుమహర. తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహరా.